వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు ములంకాడ జీడిపప్పు కుర్మా చేసి చూపిస్తున్నాను. ములంకాడల్ని ఈ విధంగా కట్ చేసుకుని జీడిపప్పు ఒక గుప్పెడు వాటర్లో గంట ముందు నానపెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించుకొని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. ఒక టమాటాను ప్యూరీగా చేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని సగ్గించుకోవాలి. ఈ విధంగా ఇలా సగ్గించుకున్న తర్వాత దాన్ని ఒకసారి శుభ్రంగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడలను ఈ విధంగా వేసుకొని జీడిపప్పును కూడా వేసుకోవాలి. నానపెట్టింది కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ధనియా జీర ఒక టీ స్పూన్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మెదపుకున్న 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇంతలో గసగసాలు, ఏలక్కాయి, చెక్క, వంగ మొగ్గ, పునస్ పువ్వు, చిన్న అల్లం వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని ఈ విధంగా కలుపుకొని కొంచెం కసూరి మేతి ఆకులను కూడా వేసుకొని దగ్గరకు అయినంత వరకు ఉంచి ఈ విధంగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అంతేనండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.